అందరికీ నమస్కారం. మన అందరికీ తెలుసు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 21 రోజు జియో నంబర్ 232, జియో నంబర్ 65 ఈ రెండు జియోలు విడుదల చేసి మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి వాటి తాలూకా ఒక పాలసీ డిక్లేర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎక్కడైతే ఎయిడెడ్ స్కూల్స్లో పిల్లలు ఉన్నారు బట్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్స్ కానీ కరెస్పాండెంట్స్ కానీ తక్కువ ఎన్రాల్మెంట్ వలన ఆ స్కూల్స్కి సరైన పద్ధతిలో నడిపించడానికి కానీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్రాల్మెంట్ కూడా పెంచలేకపోతున్నారు. అలాంటి సందర్భాలు గవర్నమెంట్ దృష్టికి వచ్చాయి. కొంతమంది స్కూల్ మేనేజ్మెంట్స్ గవర్నమెంట్ కూడా అప్రోచ్ అయ్యి మా స్కూల్స్కి మీరు టేక్ ఓవర్ చేస్తే బాగుంటుంది అని కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్కూల్స్లో కూడా నాడు నేడు ఫేజ్ 1, ఇప్పుడు ఫేజ్ 2 నడుస్తున్నారు. అన్ని స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద ఎత్తున ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా అక్కడ ఉన్న క్లాస్ రూమ్స్ కానీ సిట్టింగ్ బెంచెస్, బోర్డ్స్, టాయిలెట్ సౌకర్యాలు, డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలు, అదేవిధంగా అకాడమిక్ విషయాల్లో వస్తే పిల్లలకి ఏదైతే కనుక లాగా వాళ్ళ బ్యాగ్స్, సాక్స్ నుంచి బ్యాగ్స్, నోట్బుక్స్, బుక్స్, యూనిఫామ్స్, షూస్ అన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. ఇవి అన్నీ చూసుకుంటే చాలామంది పేరెంట్లు కూడా స్టూడెంట్లు గవర్నమెంట్ స్కూల్స్ వైపు కొంత ఆసక్తి చూపించారు, మాకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లాగా సౌకర్యాలు వస్తే బాగుంటుంది అని వాళ్ళు కూడా చూపించారు. ఈ రెండు విషయాలు పరిగణనలో తీసుకొని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్కి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎయిడెడ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్కి సరెండర్ చేస్తూ ఈ పిల్లలకి కూడా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఉన్న 24 స్కూల్స్లో అందరూ కూడా ఇది అంగీకరించారు. బట్ లాస్ట్ ఒక 15 రోజుల్లో వేరే జిల్లాల్లో అనంతపూర్ కానీ కృష్ణా కానీ అలాంటి కొన్ని జిల్లాల్లో ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ కొన్ని అప్రిహెన్షన్స్ కూడా రేస్ చేయడం జరిగింది. మాకు బలవంతంగా మూసేస్తున్నారు, మాకు అవసరం లేని విషయంలో ఇది గవర్నమెంట్ బలవంతంగా ఎన్నో సంవత్సరాల నుంచి నడిపిస్తున్న స్కూల్స్ మూసేస్తున్నారు, కొన్ని అభిప్రాయాలు రావడం జరిగింది. దీనికి స్పందిస్తూ నిన్న గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, కలెక్టర్లందరికీ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్స్కి ఎవరికి కూడా ఫోర్స్ఫుల్గా కాకుండా, కోయర్జన్ కాకుండా వాలంటరీగా ఈ ప్రాసెస్లో భాగస్వామ్యం అవ్వడానికి కోరుతున్నాము. వాళ్ళు ఎవరు కూడా మేము స్కూల్ నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు సఫిషియెంట్ పిల్లలు ఉన్నారు, సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఉన్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా మా దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, విల్లింగ్ ఉన్నారు, అలాంటి పరిస్థితి ఉంటే ఇచ్చిన కన్సెంట్ కూడా వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశం వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు. ఈ చెప్పడానికి ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్స్ అందరితోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఉన్న 24 స్కూల్స్లో ఒక స్కూల్ ఆర్సీఎం పాలకొండ, తర్వాత పలాసలో ఉన్న ఒక డిగ్రీ కాలేజ్, ఈ ఇద్దరు తప్ప మిగతా అందరూ కూడా ఇచ్చిన కన్సెంట్ కంటిన్యూ చేస్తామనే చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు విషయం కూడా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళు విల్లింగ్నెస్ వెనక్కి తీసుకొని సొంతంగా ఎయిడెడ్ స్కూల్గా నడిపించడానికి ఏదైతే రిక్వెస్ట్ చేశారో అది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర సరైన ఎన్రాల్మెంట్ లేదు, ఆ విషయం కూడా నిజమే, ఎన్రాల్మెంట్ చాలా తక్కువ ఉంది, బట్ ఎయిడెడ్ స్టాఫ్ చాలా ఎక్కువ ఉన్నారు. ఈ విషయాలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బట్ ముఖ్యంగా ఈ విషయంలో కోయర్షన్ లేకుండా, బలవంతంగా కాకుండా వాలంటరీ బేసిస్ మీద అన్ని స్కూల్స్కి ఈ పాలసీలో పాల్గొనాలి అని గవర్నమెంట్ నుంచి ఉన్న ఒక ఆలోచన, గవర్నమెంట్ ఒక ఇంటెన్షన్ చెప్పడానికి మీ అందరికీ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.